శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా హోటళ్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు శ్రీకాకుళంలో ఉన్న పలు హోటళ్లలో ఆహార భద్రతా శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా వరం రెసిడెన్సీలో వండిన ఆహార పదార్థాలను తనిఖీ చేసి సీల్ చేస్తున్న ఆహార నియంత్రణ శాఖ తనిఖీ అధికారి కే కూర్మనాయకులు సిబ్బంది వండిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కే కూర్మనాయకులు సహాయ తనిఖీ అధికారి కే వెంకటరత్నం తదితరులు చక్కెర అయిపోయింది దాంట్లో కాల్స్ దానివల్ల చూడండి గజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీకాకుళం మా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీ కే వెంకటరత్నం గారు ఆదేశాల మేరకు మరి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు విస్తృతంగా హోటల్ ను తనిఖీ చేయడం జరుగుతుంది. మరి నూనెలు కల్తీ అయినటువంటి ఫిర్యాదులు మాకు వస్తున్నాయి. దాన్ని అరికట్టడానికి మేము పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాము. అదే కాకుండా ఆహార పదార్థాలు కలెక్ట్స్ కానీ లేదంటే వేరే రంగు పదార్థాలు కలిపినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటాము. మరి జిల్లా వ్యాప్తంగా దీనిపైన ఒక ఉక్కుపాదం వేసి దీన్ని నియంత్రించడానికి మా డిపార్ట్మెంట్ ముందుకొచ్చిందని మీకు తెలియజేస్తున్నాం. జిల్లా అండి, మాకు జాయింట్ కలెక్టర్ గారికి ప్రజల నుంచి కొన్ని ఫిర్యాదులు అందినాయని మేడం గారు మాకు వెంటనే హోటల్స్ మీద హోటల్స్ లో నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలని అలాగే నిషేధిత రంగు పదార్థాలని కలిపి ఆహార పదార్థాలను తయారు చేయడం నిల్వ ఉన్న ఆహార పదార్థాలను ప్రజలకు విక్రయించడం జరుగుతుందని ప్రజల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా జాయింట్ కలెక్టర్ మేడం గారు మాకు ఆదేశించిన మీదట ఈరోజు నుంచి విస్తృతంగా జిల్లా మొత్తం మా ముగ్గురు ఇన్స్పెక్టర్లను పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా సరే నిషేధించబడినటువంటి రంగులను కనుక నాన్ వెజిటేరియన్ పదార్థాలను ఆహార పదార్థాలను కనుక వినియోగించి తయారు చేసేటప్పుడు ప్రజలకు విక్రయించినట్లు గమనించినా లేక నిల్వ ఉన్నటువంటి నూనెలను ప్రస్తుతం మార్కెట్లో నూనె విలువలు నూనె యొక్క రేట్లు బాగా పెరగడం వలన తక్కువ రకమైనటువంటి నూనెలను అలాగే వంట నూనెలు మరియు ఉపయోగించిన మళ్ళీ మళ్ళీ ఉపయోగించిన నూనెల్ని వంట నూనెల్ని ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేసినట్లు గమనించినా వారిపై చట్టపరమైనటువంటి ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006 దాని అందలి నియమ నిబంధనలు 2011 అనుసరించి కఠినమైనటువంటి చర్యలు తీసుకునబడినని అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆహార పదార్థాలను తయారు చేసి ప్రజలకు విక్రయించేవారు ప్రతి ఒక్కరూ కూడా విధిగా చట్టపరంగా రిజిస్ట్రేషన్ లేక లైసెన్స్ పొంది ఉండవలసిన ఆ విధంగా లేకుండా ఎవరైనా కానీ ఆహార పదార్థాలను విక్రయించినట్లయిన వారిపై కూడా చట్టమునందలి సెక్షన్ల ప్రకారం తగు చర్యలు తీసుకునేవాళ్ళని ఈ లేక మన
సార్ ఇప్పుడు డాబాలకు కూడా చెక్ చేశారు సార్ డాబాలను కూడా ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక 10 రోజుల క్రితం శాంపిల్స్ తీయడమైంది రెండు కూడా రంగు పదార్థాలు ఉన్నట్లు నిషేధ రంగు పదార్థాలు ఉపయోగించినట్లుగా కూడా మాకు అనాలసిస్ రిపోర్ట్లు కూడా వచ్చినాయి వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేయడమైంది వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా మేము ప్రభుత్వ అనుమతుల కోసం పంపించడం జరిగింది వారి నుంచి అనుమతులు రాని వచ్చిన వెంటనే వారిపై చర్యలు తీసుకోవడం మరియు ఈ నూనెల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారితో కలిసి కూడా మా ఇన్స్పెక్టర్లు ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేయడానికి వెళ్లారు అది అయినాక రేపటి నుంచి తప్పనిసరిగా ఈ హోటల్స్ మీదే ప్రథమంగా దాడులు నిర్వహించి ఎవరైనా అక్రమాలు పడిపోతే గుర్తించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం సార్ ఎంఆర్పి రేటు యాక్చువల్ గా ఎంఆర్పి రేట్ అయితే 3000 అని చూపిస్తారు కదా అది యాక్చువల్ ప్రాపర్టీ ఎంత వస్తుంది దానివల్ల కస్టమర్స్ కూడా కొన్నాను కొన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎంఆర్పి రేటు క్వాంటిటీ అనేది లీగల్ మెటాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారండి ఏదన్నా వాటిలో